బాణిలో ప్రజల భాషలో తత్వాలలో శాస్త్రాలలో కవులు సాధువులుగా దాసులుగా పాటలు రాసేవాళ్ళుగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని చైతన్యం చేశారు ఈ టైం అటువంటిది ఈ దశ అందుకే ఇది మీటింగ్ పెట్టాం దిస్ ఇస్ ద టైం అండ్ స్పేస్ ఈ దశలో సైలెన్స్ కవులారా కళాకారులారా రచయితలారా అక్షర శిల్పులారా మీడియా మిత్రులారా గ్రామాల గోదామిగా పల్లెల్లోకి వెళ్ళి భారత రాజ్యాంగం అనేటటువంటి ఒక పుస్తకాన్ని కాదది అది ఒక మహాగ్రంథం అని ఇప్పటిదాకా చెప్పాం అది మానవ విముక్తి గ్రంథం దాన్ని పాటల్లో మార్చాలి దాని పాటల్లోకి రాయాలి ఇప్పుడు అమ్మాయిలు వీళ్ళొచ్చినట్టు చెల్లెళ్ళు వచ్చినట్టు బతుకమ్మ పాటలు పాడాలి దాంట్లో ఏం హక్కుంది కులం గురించి ఏం చెప్పాడు మతం గురించి ఏం చెప్పాడు భాష గురించి ఏం చెప్పాడు ప్రాంతం గురించి ఏం చెప్పాడు అనేక ప్రాంతాల కలయిక గురించి ఏం చెప్పాడు ఫెడరల్ ఫ్రంట్ అంటే ఎందుకు చెప్పాడు ఈ దేశంలో బాబాసాహెబ్ రాసిన మహాగ్రంథాన్ని ఏం చెప్పిండో మనం రాయాలి అది ఒక లాయర్లకో జడ్జిలకే రాజ్యాంగం అనుకున్నారు కానీ అది తప్పు 25% ఆ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసినా మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు ఏ దశకు వచ్చింది ఈ 75 ఏళ్ళది ఏ దశకు వచ్చింది రాజ్యాంగాన్ని నీరుగార్చే దశకు వచ్చింది డెఫ్యూజ్ చేసేది ఒక చిన్న ఎగ్జాంపుల్ వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వాల్యూ ఆ వన్ మ్యాన్ వన్ ఓట్ వేసుకునేది ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు మీరు దాన్ని బట్టి రాజ్యాంగం ఏ స్థితిలోకి వచ్చిందో మీకు అర్థమైంది సో దాని గురించే బాబాసాహెబ్ పేరు పెట్టడం అంటే ఒక బంగ్లాకు పెట్టడం కాదు ఒక ప్రజాస్వామ్యానికి ఒక మానవ విలువల గురించి దాని గురించి మనం ఇది ఏర్పాటు చేసాం ఢిల్లీలో రేపు 28 ఒక గొప్ప మహా రామ్లీలల గొప్ప మహాసభ జరుగుతుంది పేరు పెట్టాలని అందుగురించే దాని గురించే మేము ఈ కవులని కళాకారులని చెప్పాం అందుకే కవులారా కళాకారులారా ప్రతి పల్లెలో పాటల దేవాలయం పెట్టండిగా గుడి కట్టండి ఆ పాటల ద్వారా ఒక ఎజెండా చెప్పండి ప్రజల్ని తీసుకెళ్ళండి మన తాతల తాతల నుంచి వస్తున్న 7 తరాల గురించి చెప్పిన విషయాలు చెప్పాలని కొత్త రూపం ఇచ్చినాం ఏ న్యూ మైల్ రాయ్ కవులకు కళాకారులకు అంతకుముందు ఏ విధంగానైతే సాధువులు వేమన శతకం సుమతి శతకం లేదా జ్ఞానబోధ ప్రజల దగ్గరికి వెళ్ళి సంత్ రవిదాస్ గోపాల్ దాస్ వీళ్ళందరూ ఎట్లా పోయినరో మనం కూడా అట్లా పల్లెల్లోకి వెళ్దాం పల్లెల్లోకి వెళ్ళి భారత రాజ్యాంగం అంటే ఏంది అది మనకిచ్చిన హక్కులేందో ప్రజలకు అందరికీ తెలుపుదాం దానికోసమే ఇది ఒక మైల్ రాయ్ అని చెప్పి కవులు కళాకారులు అందరం వెళ్తాం ఈ విషయం చెప్పడానికే మీ అందరి ముందుకు వచ్చినామని చెప్తూ మీ అందరికీ మీడియాకు ధన్యవాదాలు చెప్తూ అయితే ఈ 25% కూడా భారత రాజ్య సైలెన్స్ ఈ 25% కూడా భారత రాజ్యాంగాన్ని నువ్వు ఆచరించకపోతే పాలకులారా ఇక్కడ అంతర్యుద్ధం మొదలవుతుంది ఓ పాలకులారా ఈ 25% భారత రాజ్యాంగాన్ని కూడా మీరు ఆచరించకపోతే ఇక్కడ అంతర్యుద్ధం మొదలవుతుంది ఆ అంతర్యుద్ధానికి మేము పాటగా అందుకుంటామని చెప్తూ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్తూ మళ్ళీ రేపు జరిగే ఆ సభలో రామ్లీల మైదానంలో అందరూ ఉండాలని చెప్తూ ఇక్కడికి వచ్చిన మాకు పాటలు డ్యాన్స్ నేర్పించిన మాస్టర్న కానీ లేదా ఏపూర్ సోమన కానీ లేకుంటే దీని వెనుక సైలెంట్గా పనిచేసే నా జీవితమంతా నా ఎంబడి నడిచే గిరి ఎక్కడ పోతీవిరా సిఎల్ ఎస్ఎల్ యాదగిరి సిఎల్ యాదగిరి కానీ మనకి ఇక్కడ వచ్చిన అందరు కవులు కానీ అక్కలు చెల్లెళ్ళందరికీ వందనాలు చెప్తూ నేను రాసిన బానిసలారా సిఎల్ నిశ్శబ్దంగా పనిచేసే నా తమ్ముడు చిన్నప్పటి నుండి నా జీవితం అంతా ఉండే సిఎల్ యాదగిరికి మళ్ళా అంతడుపుల నాగరాజ్ ఎటువతి దుందాం నాగన్నకు అందరికి వందనాలు చెప్తూ చివరిగా నేను ఆ పాటలోని లాస్ట్ లైన్ పాడతా మా వాళ్ళు దూలాడతారు చలో కొట్టడాలు కొట్టండి రా దుంకండి అరే వాళ్ళ కాడిన వెనుక ఉన్న పర్లేదు వెనుక వాళ్ళు ఆడతారు చలో 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 అమ్మా జరగండి మీరు పర్లేదు ఉండండి పుట్టుకతో ఏడు బానిసకాడరా విష్ణు దౌర్జన్యం అధికారం
రాజకీయ దౌర్జన్యం అధికారం అంచువేత ఆర్థిక దోపిడీ మనిషిని మానవత్వాన్ని బారసంకెల్లో బంధించి లేడిరా పదండిరా పోదాం పల్లెలకు పోదాం ప్రజల పాటలు రాద్దాం సమడ సుక్కలు చేద్దాం పాటల దేవాలయాలు కడదాం ప్రజల్ని మేల్కొల్పుదాం లేండి బానిసలారా లేండిరా జర చిన్న దంచుకోరు మాస్టర్ కూడా ఆడతాడు బానిసలారా లేండిరా ఈ బాంచెన్ బతుకులు వద్దుల మన బతుకు మార్చుకుందామురా అడుక తంటే మన ఆకలి తీరది గుద్ది గుంజుకుందాం మన బతుకులు మార్చుకుందిరా మన బతుకులు వద్దురా అమ్మా ఎందుకల కన్నీళ్లు రాలుస్తావు ఆకాశంలో సగం మనసులోనే సగం కాదు నువ్వు రాజకీయ అధికారంలో సగానికి సగం రాకుండా ఈ బాని సంఖ్యలు ఎలా తెంచుతావు తల్లి నాకు జన్మనిచ్చిన తల్లి నా తోడ పుట్టిన చెల్లి నాకు జన్మనిచ్చిన తల్లి నా తోడ పుట్టిన చెల్లి ఎన్నాళ్ళు కన్నీళ్ళు నీ కన్నుల నిండా నీళ్ళు ఎన్నాళ్ళు కన్నీళ్ళు ఈ కన్నుల నిండా నీళ్ళు బతుకును మార్చే శక్తివి మహాశక్తివి తల్లి భక్తులు మార్చే శక్తివి నువ్వు మహాశక్తివి తల్లి నువ్వు సింగులు జక్కితే చాలా సింహం పరుగులు తీసులారా రండిరా మన బతుకులు మత్తులు రెండురా బానిసలారా రండిరా మన బాచన బతుకులు వద్దురా బానిసలారా రండిరా ఈ బాచన బతుకులు వద్దురా ముద్దు బిడ్డలారా ఎందుకలా చిన్నవై కూర్చున్నారు ఎందుకలా డ్రగ్స్ అవి తాగి ఏడుస్తున్నారు ఉద్యోగం లేక నిరుద్యోగం లేక కన్న తల్లిదండ్రులు ఎలగొట్టారా ఓ నా బిడ్డలారా మీరు మహాశక్తి మీరు మహాశక్తివి మీరు ఒక్కసారి పిడికిలెత్తారు నవతరమా యువతరమా భాగ్యమా నవతరమా యువతరమా ఇది భవిష్యవారమా నవతరమా యువతరమా భవిష్య భారత భాగ్యమా నవతరమా యువతరమా భవిష్య భారత భాగ్యమా తల్లిదండ్రుల శప్నమా అమరవీరుల స్వప్నమా తల్లిదండ్రుల శబ్దమా అమరవీరుల స్వప్నమా నిరాశ నిస్పృహ నిరుద్యోగముతో కలబడి నిలబడి పోరాడే సైన్యమా బానిసలారా రండిరా ఈ బాంచన బతుకులు వద్దురా బానిసలారా రండిరా ఈ బాంచన బతుకులు వద్దురా బంగరా రరిడా రాజకీయ బానిసలారా రాజకీయం అంటే అన్యాయాన్ని అక్రమాలని దౌర్జన్యాన్ని అంటించే అగ్గిపుల్ల 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 ఎక్కే సింహాసనం మొక్కితే రాదు ఎక్కే సింహాసనం ఎక్కే సింహాసనం మొక్కితే రాదు రాజకీయ బానిసలారా ఈ రాజు బతుకులు వద్దురా రాజకీయ బానిసలారా ఈ రాజు బతుకులు వద్దురా ఒకే మనిషి ఒక ఓటురా నోటుకు బలి పెట్టొద్దురా ఒకే ఓటుకు ఒక ఓటురా ఓటుకు బలి పెట్టొద్దురా నీ బతుకును మార్చే తూటరా బాబా సాయబు బాటరా
రాజకీయ పుస్తకం, రాజకీయ పుస్తకం, రాజ్యాంగం ఒక బుక్, బుక్ భారత రాజ్యాంగం అన్నా అన్నా భారత రాజ్యాంగం. ఇది పుస్తకం కాదు, ఏదో ఒక బుక్ ఇచ్చినా పర్వాలేదు. ఎస్ పట్టుకోండి అని పట్టుకోండి సార్ మాస్టర్. భారత రాజ్యాంగం ఇది ఒక పుస్తకం కాదు, ఏడు తరాల త్యాగాల జ్ఞానాల జ్ఞాన సిద్ధాంతం. భారత రాజ్యాంగం ఇది ఉట్టి పుస్తకం కాదు, ఏడు తరాల త్యాగాల జ్ఞానాల జ్ఞాన సిద్ధం. మానవ జాతి విముక్తి గీతం, మానవ జాతి విముక్తి గీతం. భారత మాత రాజ్యాంగం అభాగ్యుల జ్ఞాన యుద్ధముల గ్రంథం. మనడు లాస్ట్కి వచ్చిండు ఎవరు మన ఎటుపోయిండ్రా మహేష్ రాజు కాదు మన బాబ్జీ వెళ్ళిపోయిండా. ఆహా సరే రాజ్ అన్నా ఈయన పేరు నా రా వచ్చి కన్క్లూడ్ చేయి. మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలార, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలారమ్మో మాయమ్మలార, పాదాలకు వందనాలమ్మో మాయమ్మలార. జజంక జన్మని జనం పాట పాడుతాము, పాట పాడుతాము జనం పాట పాడుతాము. రేలా రే రే అని రేలా పాట పాడుతాము, రేలా పాట పాడుతాము. రేలాటల్లో పదము మౌతమో మాయమ్మలార, పాదాలకు చేలవుతమో మాయమ్మలార, మీద తరువులవుతమో మాయమ్మలార, నీటి పాటలవుతమో మాయమ్మలార, పేదల్లా బిడ్డలమవుతమో మాయమ్మలార. గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార. పాటలై వస్తున్నామమ్మో మాయమ్మలార, పాదాలకు వందనాలమ్మో మాయమ్మలార, పాదాలకు వందనాలమ్మో మాయమ్మలార. థ్యాంక్ యూ. ఈ ప్రత్యేక దినాన్ని పురస్కరించుకొని పాటల రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇది